కానీ అధ్యక్ష, ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం పైన ఒక బీసీ మహిళగా, బీసీ శాసనసభ్యురాలుగా మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష. కాపులను బీసీల్లో చేర్చాలి అనేది వారి చిరకాల వాంచ అధ్యక్ష. ఎన్నో సంవత్సరాలుగా వారు పోరాడుతున్నారు అధ్యక్ష. మాలో కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నాము. మమ్మల్ని కూడా బీసీల్లో చేర్చండి, మేము కూడా ఎదిగే అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకుంటున్నారు అధ్యక్ష. మరి గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కానీ ఎన్నికల ముందు కాపులను బీసీలో చేరుస్తామని మాట ఇస్తారు అధ్యక్ష. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట నీటి మీద మాటగా మారిపోతుంది అధ్యక్ష. సంవత్సరాలు గడిచిపోయాయి అధ్యక్ష, వారికి ఎలాంటి న్యాయం జరగలేదు అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీలో చేరుస్తాము అనేది మేనిఫెస్టో అంశంగా చేర్చి వారిని మాట ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే గత 3 సంవత్సరాలుగా ఏ విధంగా వీరిని బీసీలో చేర్చాలి, బీసీలోకి మేము ఇక్కడ కేబినెట్లో కానీ శాసనసభలో కానీ నిర్ణయం తీసుకుని పంపించేయటం కాదు, నిర్ణయం తీసుకునేక న్యాయబద్ధంగా, టెక్నికల్గా ఎలాంటి అభ్యంతరాలు, అవాంతరాలు రాకుండా ఉండేందుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచించి మరి బీసీ కమిషన్ని మంజునాథన్ గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో వేయటం జరిగింది అధ్యక్ష. వారు 13 జిల్లాలు కూడా పర్యటన చేసి కాపులు, తెలగ, ఒంటరి, బలిజ ఈ కులాలు ఏ విధంగా ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి విద్య ఎలా ఉంది, డ్రాప్అవుట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ విధమైనటువంటి ఇన్సానిటరీ కండిషన్స్లో వాళ్ళు బ్రతుకుతున్నారు, పూరి గుడిసెల్లో ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది చాలా మరి ఎంతో పెద్ద ఎత్తున వారు దాని మీద స్టడీ చేసి అధ్యక్ష ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ నివేదికలో మరి నిన్ననే 4 నుంచి 5% కాపు, తెలుగు, ఒంటరి, బలిజ కులాలకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేది వారు తెలియజేశారు అధ్యక్ష. అయితే ఈరోజు నిన్న కేబినెట్ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు 4 నుంచి 5% కాపులకు రిజర్వేషన్ ఇవ్వచ్చు, ఆ 4 కులాలకి అని ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా తీసుకొని 5% రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మరి శాసనసభకు దాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సందర్భంలో కాపులు అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా శాసనసభ్యులందరం కూడా ఈ శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకం అందరి యొక్క అభిప్రాయాన్ని ద్వారా వారికి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే ఇందులో ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారి గురించి అందరికీ తెలుసు అధ్యక్ష. వారు ఎప్పుడూ కూడా అభివృద్ధి నిరోధకులుగా ఉంటారు అధ్యక్ష. ఎవరికి మరి న్యాయం జరిగే దిశగా ఆయన ఆలోచించారు అధ్యక్ష. 2 నాలుకల ధోరణి అధ్యక్ష. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనంత వరకు మరి సీఎం గారు నిర్ణయం తీసుకోవటం లేదు, ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు, కేబినెట్లో నిర్ణయం తీసుకొని వెంటనే ప్రకటించవచ్చు కదా అని అనేక పర్యాయాలు ఆయన అనటం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత మరి బీసీలకు అన్యాయం జరిగిపోతుందని ఇంకోవైపు లేవనెత్తున్నారు అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా బీసీలుగా మేమందరం కూడా ఒకే విషయాన్ని ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీ ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు అధ్యక్ష. ఇచ్చిన మాట ఎక్కడా కూడా తప్పే ప్రసక్తి ఉండదు అధ్యక్ష. ఏదైతే వారు నిన్న నిర్ణయం తీసుకున్నారో 5% రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్కు మరి అతిక్రమించకుండా ఏదైతే 29% బీసీలకు ఇస్తామో ఆ దానిని ఇస్తూనే అదనంగా మరి 5% కాపులకి ఇవ్వటం జరుగుతుంది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అలాంటి సందర్భంలో 29% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తూ వాళ్ళ యొక్క విద్య, ఉపాధి అవకాశాల్లో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ ఎలాంటి నిర్ణయాల్లో మార్పులు ఉండవు అని చాలా ఖచ్చితంగా చెప్పిన తర్వాత మరి ఈ విధంగా
తప్పుడు ప్రకటనలు చేస్తూ, తప్పుడు ఆలోచనలు ప్రకటన ప్రజల్లో రేకెత్తిస్తూ రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలను నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు కట్టుబడి ఉంటారనే దానికి గత 3 సంవత్సరాల అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే రైతాంగానికి మాట ఇచ్చారో రుణమాఫీ కోసం 24,000 కోట్లు కానీ, డోక్రా మహిళకి ఇచ్చిన 10,000 కోట్లు కానీ, పెన్షన్ 200 నుంచి 1,000 రూపాయలకు 5 రెట్లు పెంచడం ద్వారా సుమారు 6,000 కోట్ల రూపాయలు కానీ, మొత్తం 40 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారో ఆ బీసీల యొక్క మనుగడ కోసం కానీ, వారి యొక్క అభ్యున్నతి కోసం కానీ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా చూసుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. వారు ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పరు అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం ప్రూవ్ చేసుకున్నాం అధ్యక్ష. కనుక ఈరోజు బీసీగా మంత్రులుగా కానీ, ఈరోజు ఒక మహిళ నేను బీసీగా నేను చదువుకున్నాను అధ్యక్ష, బీసీగా మరి ఆ రోజు మహిళగా డాక్టర్గా ఉద్యోగం పొందాను అధ్యక్ష, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా 2 సార్లు నేను అవకాశం పొందాను అంటే నేను మరి బీసీ మహిళగా అధ్యక్ష, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు ఒక బీసీ మహిళగా అధ్యక్ష, మరి ఒక బీసీ మహిళగా బీసీ వర్గాల్లో పుట్టినటువంటి మేము ఇన్ని ఉన్నతమైనటువంటి పదవులు పొందాము అంటే అది తెలుగుదేశం పార్టీలోనే అధ్యక్ష. ఈరోజు ఇంతమంది శాసనసభ్యురాలు మహిళలు ఉన్నారు అధ్యక్ష, అనంత లక్ష్మి గారు కానీ, లక్ష్మి గారు కానీ, గీత గారు కానీ, సుగుణమ్మ గారు కానీ, సత్యప్రభు గారు కానీ, ఇంతమంది ఇక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నామంటే మేము బీసీలు అధ్యక్ష. అదేవిధంగా పురుషుల్లో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష బీసీలుగా. కనుక ఈరోజు ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలు మూలస్తంభాలు. ఈ రాష్ట్రంలో ఈ పార్టీకి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ బీసీలకు అన్యాయం చేసేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోని రాదు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనే అంశాన్ని చాలా ఖచ్చితంగా మరి ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మేమంతా కూడా మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి మీద మాకు ఒక నమ్మకం ఉంది అధ్యక్ష, విశ్వాసం ఉంది అధ్యక్ష. ఎప్పుడూ కూడా పేద ప్రజానీకానికి న్యాయం చేసి అన్ని వర్గాల వారికి న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. కనుక బీసీలందరూ కూడా ఎలాంటి అపోహలకు, ఎలాంటి తప్పుడు ఆలోచనలకు వెళ్లకుండా ఈ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి నేతృత్వం పైన మరి నమ్మకం ఉంచి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా నేను వారందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై హింద్.